హాయ్ అండి, వెల్కమ్ టు శ్రాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనము బూందీ మిఠాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను నేను. ఇది జల్లిచ్చిన శనగపిండి అండి, జల్లిచ్చిన శనగపిండిని వేసుకోండి. ఇది కొలత కోసం నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పించ్ ఆఫ్ కుకింగ్ సోడాని వేసుకోండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. స్వీట్ తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వలన ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలాగ పొడిపిండి అంతటిని ఇలాగ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండలు ఏమీ లేకుండా దోశల పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపించిన కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోయినాయి. ఇలాగా మొత్తంగా దోశల పిండిలాగా కలుపుకోండి. మరీ పలచగా చేసేస్తే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది, బూందీ కూడా అంత రౌండ్గా రాదనమాట. మీకు ఇంకా కొంచెం పిండి లూజ్ అయినట్టుగా అయితే ఇంకా కొంచెం శనగపిండిని వేసుకోండి. ఇలాగ పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని, నూనె బాగా మరిగిన తర్వాత బూందీ వేసుకునే గరిటెతోని ఇలాగా కొంచెం ఒక గరిటె శనగపిండిని వేసుకొని బూందీని ఇలా వేసుకోండి. బాగా నూనె బాగా మరగాలండి. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలాగ బూందీ అంతటిని వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే మిఠాయి అనేది బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇంకా బియ్యం పిండినైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా నేను శనగపిండితో చేస్తున్నాను. ఇలా తయారు చేసినా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. బూందీ అంతటిని ఇలాగా వేసుకోండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా సౌండ్ రావాలన్నమాట, తీసేటప్పుడే గలగలనే సౌండ్ వస్తుంది కదా, అలా వస్తే కరెక్ట్గా బూందీ అనేది తయారైనట్టుగా. మొత్తంగా బూందీ అంతటిని ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇంత బూందీ అయింది 2 కప్పుల శనగపిండికి. ఇది పక్కన పెట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకొని దీనిలో 1/2 కేజీ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 1/2 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్నాక ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే పాకం చాలా లేట్గా వస్తుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ కొంచెం నీళ్ళు వేసుకున్నాక బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకోండి. వేసుకొని పాకాన్ని అంతటిని ఇలాగా కలుపుకోండి. పాకం అనేది బాగా గట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వలన స్వీట్ కదండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి వేయడం వల్ల ఇలాగ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈలోపు పాకం ఉడికే అంతలోపు వేరొక ప్లేట్ తీసుకొని దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పళ్ళెనక అంతటికి ఇలాగ నెయ్యి రాసేయండి. నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ పాకం అనేది కొంచెము థిక్గా అయింది కదా. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని దీనిలో కొంచెం నీళ్లు వేసుకొని పాకాన్ని ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇక్కడ పాకం అనేది కొంచెము గట్టిగా వస్తుంది. ఇలాగ తీసుకున్న తర్వాత రౌండ్గా లడ్డూలా తయారు చేసుకొని ప్లేట్లో వేస్తే కొంచెం రాయితో కొడితే సౌండ్ వస్తుంది కదా టంగం అని, అలా వస్తే పాకం బాగా కరెక్ట్గా వచ్చినట్టుగా. ఇలా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీ అంతటిని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బూందీ అంతటికి పాకాన్ని అంతటిని బాగా పట్టించండి. స్టవ్ ఆపేస్తే పాకం ముదిరిపోతుంది, ఇలాగా బూందీ అంతటికి పాకం పట్టదు. ఇలాగ పాకం అంతా బూందీ అంతటికి బాగా పట్టించండి. 1 నిమిషం పాటు ఇలాగ పాకం అంతా పట్టేసిన తర్వాత ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లో బూందీని వేసుకోండి. వేసుకున్న తర్వాత పళ్ళెం మొత్తానికి ఇలాగ బూందీ అంతటిని సరిపడాగా ఇలాగ వేసుకోండి. కొంచెం నూనెనా లేకపోతే నెయ్యితోనైనా కొంచెము పైన ఇలా ఒత్తుతూ వేసుకోండి. దీనిపైన చపాతీ కర్రతో ఇలాగ నేను ఒత్తుతున్నాను. ఇలా ఒత్తడం వల్ల కొంచెం బాగా దగ్గరగా వస్తుంది, బూందీ అంతా తినేటప్పుడు కొంచెం జ్యూసీగా క్రిస్పీగా బాగుంటుంది. ఇలాగ ఒక చాకైనా తీసుకొని మీకు నచ్చిన విధంగా ఎంతెంత పీసెస్ కావాలనేది కట్ చేసుకోండి. పీసెస్ కట్ చేయకపోయినా నార్మల్గా ఇలా చేతితో వేరు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కదా, అలా అయినా పర్వాలేదన్నమాట. ఇలాగా
హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇలాగా మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కట్ చేసుకొని అరగంట తర్వాత మళ్ళీ ముక్కలాగా కట్ చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి అరగంట తర్వాత ఇలాగా ముక్కలు ముక్కలుగా వస్తుందన్నమాట బూందీ మిఠాయి అనేది. ఇలాగా అన్ని పీసెస్ ని కట్ చేసుకొని వేరే ప్లేట్ లోకి పెట్టుకోండి. అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్ గా స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిఠాయిని ఎలా తయారు చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ గా వస్తుందండి. థాంక్స్.